క్లెబ్నన్ రాసిన బెల్ట్ లో సరైన జాగ్రత్తలు లేకుండా నిలువ చేయిన 2020 టన్ అమ్మోనియం నైట్రేట్ పెరగడంతో ఈ భారీ ప్రమాదం జరిగిందని అందరికీ తెలుసు. 1995 తర్వాత అనేక సైనిక నాయకులు పుట్టుకొచ్చారు. వారు వివిధ ప్రాంతాల దేశంలో వారి కుబుట పెట్టుకున్నారు. 2019 అప్పటి ప్రభుత్వం వాట్సాప్ పై పన్ను విధించాలని అనుకునింది. అది కాస్త ప్రజాగ్రహానికి లోనై ఆర్థిక సంక్షోభానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాటంగా మారి అప్పటి ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ కరోనా వైరస్ వల్ల ఆ నిరసనలు కాస్త తగ్గాయి. కానీ ఈ అమోనియం నైట్రేట్ పెరగడంతో ఆ నిరసనలు మళ్ళీ తీవ్ర స్థాయికి చేరాయి. రాజకీయ పెద్దలపై విశ్వాసం కోల్పోయిన లెబనాన్ ప్రజలు ఈ అమోనియం నైట్రేట్ పేలుళ్లపై దర్యాప్తు చేపడతామన్న ప్రభుత్వం మాటలు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. ఆ దేశ ప్రధానమంత్రి హసాన్ దియాబ్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలను ఉద్దేశించి రాజీనామా ప్రకటించారు. ఇక హసాన్ చివరిగా మాట్లాడుతూ, ఈ దేశంలో ప్రభుత్వం కన్నా అవినీతి చాలా పెద్దదని, ఏ పని చేయాలన్నా ప్రభుత్వం కన్నా అవినీతి పరులే ముందుంటారని, అడ్డుగోడగా ఉంటారని, ఇక ఈ దేశాన్ని దేవుడే కాపాడని రాజీనామా చేసేశారు.